Viswasai is Dr. SRK School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address. Viswasai is Dr. SRK School. Magunta layout. Nellore. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెళ్లకూరు కాలనీలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. 38,80,000 రూపాయలతో సివిల్ సప్లై గూడెంలను ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. చంద్రబాబు లోకేష్లకి లేని అలవాట్లు లేవని, వారిద్దరూ ఎయిడ్స్ పేషెంట్స్ అంటూ విమర్శించారు. వయసు పెరుగుతున్న చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని, చిన్న వయసులో ఉన్న జగన్పై ఆయన అక్కస్సు వెళ్లగక్కుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపొల రాధాకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ నల్లబోలు సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి, వైసీపీ శివని నరసింహులరెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గంలో కోవూరు టౌన్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇప్పటి వరకు 55 సచివాలయాలు తిరిగాం, 65,825 గడపలు తిరిగాం. ఏ గడపకు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మనసుతో ఆశీర్వదిస్తున్నారు, అభిమానిస్తున్నారు. దగ్గర ఇటువంటి ముఖ్యమంత్రిని మేము ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలి, ఈయనే కొనసాగాలని చెప్పేసి అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటే, నిన్న గిద్దలూరులో చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, జగన్ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అంట. ఇలాంటి చెత్త సీఎంను ఎక్కడా చూడలేదంట. రాష్ట్రాన్ని గంజాయి రాజధానిగా మార్చేస్తున్నారంట, బటన్ నొక్కుడంట, నిధులు బొక్కుతున్నారంట. అసలు చంద్రబాబు నాయుడుకి బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాను. నీకన్నా ఎయిడ్స్ పేషెంట్ ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఎవరు ఉండరు. నీకున్నన్ని జబ్బులు కూడా ఎవరికి లేవు. నీ వయసు ఎంత? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అంటావా? నువ్వు సిగ్గుందా నీకు? మనిషివేనా నువ్వు? అదే నా ఆశీర్వదించాల్సిందే. బుద్ధుందా నీకు? నువ్వు 9 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశావు, కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు. నువ్వేనా ఇటువంటి మాటలు మాట్లాడాల్సింది? చెత్త సీఎం అంట జగన్మోహన్ రెడ్డి గారు. నీకన్నా చెత్త మనిషి, పనికి మాలిన వెధవ ఎవరైనా ఉండారా ఈ రాష్ట్రంలో? ఉమ్మడి రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ నీ అంత పనికి మాలినోడు ఎవరు లేరు చంద్రబాబు నాయుడు. నీ దగ్గర చెడ్డ లక్షణాలన్నీ పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారిని, ప్రజల మనిషిని రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా దాదాపు 2 లక్షల కోట్లు ఇచ్చినాము ఈ 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెడితే చెప్పిన వాగ్దానం ఒకటన్నా చేశావా? నువ్వు చెత్త మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు ఒక చెత్త మనిషివి. మా జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ఆనిముత్యం. రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మంచి మనసున్న మహారాజు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఉదయం లేచి రాత్రి పనుకోబోయే వరకు ప్రజల గురించే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారు తప్ప ఇంకొకటి లేదు. బటన్ నొక్కుడంట, నిధులు బొక్కుతున్నారంట. విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. దీంట్లో అవినీతి ఎక్కడుంది? కమిషన్లు లేవు, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరికి కూడా 1 రూపాయి ముట్టేది లేదు. డైరెక్ట్గా విజయవాడ నుంచి బటన్ నొక్కితే లబ్ధిదారులకి నేరుగా అకౌంట్లో పడిపోతుంది. ఈడ బొక్కేది ఏముంది? నీ ఆస్తి ఎంత చంద్రబాబు నాయుడు? మీ అబ్బా, మీ అమ్మ నీకు ఇచ్చింది 2 ఎకరాలు. 2 ఎకరాలతో ఈరోజు 4 లక్షల కోట్లకు అధిపతి అయినావు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బంతా? 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సంపాదించావు, 5 సంవత్సరాలు కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సంపాదించావే తప్ప నువ్వేమన్నా వ్యాపారాలు చేసావా? ఎక్కడి నుంచి వచ్చింది? 2 ఎకరాలు ఆసామివి, ఈరోజు 4 లక్షల కోట్లకి నువ్వు పడగలెత్తావు. మా ముఖ్యమంత్రి గారు, ఆయన కుటుంబం కానీ, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ మొట్టమొదటి నుండి కూడా వ్యాపారాలు చేసి పైకి వచ్చినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. నువ్వు, నీ కొడుకు, నీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఎన్ని మాట్లాడినా, ఎన్ని చేసినా 30 సంవత్సరాలు ఏకదాటిగా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలించబోతున్నారు. ఇది భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పార్టీలకు అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మేము కూడా పార్టీలు చూడకుండా లబ్ధిదారులకు అమౌంట్ వేసాం విజయవాడ నుంచి. ఎక్కడ కూడా తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ ఏ ఫలానా పార్టీ అని మేము చూడలేదు. పార్టీలకు అతీతంగా మేము ఫండ్స్ ఇచ్చాం. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారితే,
జగన్ మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా నువ్వు గాని నీ కొడుకు గాని పవన్ కళ్యాణ్ గాని పీకలేరు. ఈ భాష మానుకోండి, పద్ధతి కాదు ఇది. వయసు వచ్చేసింది, రేపో మాపో వెళ్ళిపోయి తట్టుకున్నావు. ఇటువంటి భాష నా చిన్న పిల్లకాయని పట్టుకొని మాట్లాడేది. క్యాన్సర్ గడ్డ నా జగన్మోహన్ రెడ్డి. నీకే ఎయిడ్స్ ఉండొచ్చు, నీకు నీ కొడుక్కి లోకేష్కి ఇద్దరికి ఎయిడ్స్ ఉండొచ్చు, దాంట్లో అనుమానమే పడలేదు. అటువంటి క్యారెక్టర్స్ మీవి. మా జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసున్న మహారాజు, నిజాయితీ గల వ్యక్తి, మొట్టమొదటి నుంచి వ్యాపారాలు చేసి పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. ఇవాళ ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏమి చేయలేరు. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూ. Viswasai's Dr. SRK School. Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT board orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Viswasai's Dr. SRK School. Magunta layout, Nellore.